వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీలైలే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మిర్యాలగూడ జిల్లాకై పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళానన్న ఎమ్మెల్యే నిరుపేద వదువుకి పుస్తె మట్టెలు అందజేసిన దౌకాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగారం జెపిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ నాగారంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా మౌన దీక్ష చేపట్టిన చంద్రపట్ల సునీల్ తుర్కపల్లి మండలంలో ఉచిత పశు వైద్య శిబిరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అధికారి లబ్ధిదారులకు ఆసర పెన్షన్లు గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య సమక్షంలో యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామం నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలోనూ రాష్ట్రంలో ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా పని చేద్దామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య చేస్తున్న పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చూసి మేము కాంగ్రెస్ పార్టీలోకి చేరామని అన్నారు. ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్యను మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని పార్టీలో చేరిన వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, చిన్న కందుకూరు సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రామచందర్, బండపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. పార్టీలోకి చేరిన వారిలో జలేందర్, ఉపేందర్, శివ, వినయ్, శ్రీరామ్, మధు, వినయ్, మల్లేష్, సాయిబాబా, ప్రణవ్, రాజు, మనోహర్, శివ, బన్నీ, చింటూ, నరసింహ, సాయి, మధు, కరుణాకర్, సాయి, కిరణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి 138వ డివిజన్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మౌలాలి డివిజన్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ ఇప్పటికీ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో కొత్తగా 4854 కొత్త పెన్షన్స్ మంజూరు చేయగా అల్వాల్ సర్కిల్ పరిధిలో
ఫంక్షన్లను మంజూరు చేశామని తెలిపారు. గత 2 నెలల వ్యవధిలో మౌలాలి డివిజన్ కి సుమారు 8 కోట్లు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అన్ని కాలేల ప్రెసిడెంట్ సెక్రటరీ లాంగ్ షాట్ తీసేసుకో ఇప్పుడే. మిర్యాలగూడ జిల్లా సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. మిర్యాలగూడ జిల్లా కేంద్రంగా మిర్యాలగూడను జిల్లా చేయాలని పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి జిల్లా ఏర్పాటుపై ప్రజల ఆకాంక్షను వినతి పత్రాలు సమర్పించి ఆయన దృష్టికి తీసుకువెళ్లానని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ జిల్లా సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో భాస్కర్ రావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ జిల్లా సాధన ఐక్య వేదిక నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మండలాలు విస్తీర్ణం కలిగిన ప్రాంతంగా మిర్యాలగూడ ఉంది. 3 రెవెన్యూ డివిజన్లతో పాటు 33 మండలాలు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా రీత్యా వైశాల్యం పెద్దది కావున ఏర్పాటు ఆవశ్యకతను సీఎం కు వివరించానని తెలిపారు. అదేవిధంగా నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడాలని వేదిక నాయకులకు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ప్రాంతాన్ని కలుపుకొని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బావన్ల పాండు, సీనియర్ జర్నలిస్ట్ హమీద్, సామాజికవేత్త డాక్టర్ మునీర్, టీడీపీ నాయకులు నషీరుద్దీన్ బాబా, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ఎంఏ సమీకాద్రి, పరంగి రాము, బిఎల్ఎఫ్ నాయకులు వస్కుల గోపి, బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేరిపల్లి గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన వధువు మనీషాకి పుస్తె మట్టలు పంపిణీ చేసిన నౌతపద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పంప అశోక్ గుప్తా. సిద్దిపేట జిల్లా దౌతాపద మండలంలోని షేరిపల్లి గ్రామానికి చెందినటువంటి సందా సత్తయ్య, ఇంద్రల కుమార్తె, మనీషాకు వివాహానికి చేయుతగా దౌతాపద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్ గుప్తా పుస్తె మట్టెలు మరియు జిల్లా కోఆప్షన్ రహీముద్దీన్ క్వింటాల్ బియ్యం వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఏ నిరుపేద కుటుంబమైనా సరే తాను చేయుతగా ఉంటానని, ఆపదలో ఆదుకుంటానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దౌతాబాద్ మండలం పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, స్థానిక సర్పంచ్ స్వప్న జనార్దన్ రెడ్డి, ఆర్యవైశ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి అశోక్, ఆంజనేయులు గౌడ్, బాను నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగారా మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగార మున్సిపాలిటీ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 5,000 నోటుబుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. విద్యార్థులే రేపటి పౌరులు అని, వారు బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగార మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కమిషనర్ వాణిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో తరగతి
పదో తేదీ వశిష్ట ఫౌండేషన్ వారు నోట్ బుక్స్ ఇచ్చినారు కనుక మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం చాలాసార్లు అన్న ఎంతో మంది పేద పిల్లలు ఉన్నారు వాళ్ళు నోట్ బుక్స్ కొనలేని పరిస్థితి అంటే ఇమ్మీడియట్లీ మన మంత్రి గారు మల్లారెడ్డి గారు ఇమ్మీడియట్లీ గా మనకు 5000 నోట్ బుక్స్ పంపడం జరిగింది అవి ఈ పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఉండడానికి కూడా తెలియజేస్తాను అందుకనే ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ మూడు క్లాసులో కూడా ఇప్పుడు పంపిణీ కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరు కూడా ఒకరి వెనుక ఒకరు లైన్ పెట్టి అందరికీ వస్తాయి అందరికీ వస్తాం ఇంకా పేదలు ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకు కూడా ఎస్టిమేట్ మేము వాళ్ళకు కూడా అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ వీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770 తిరిగి బుల్టిన్ కి స్వాగతం నాగారం పురపాలక సంఘంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. పేదల కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తూ చేయూతనందిస్తున్నారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తుందని ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఓటమి భయంతోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికమని లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితపై సమగ్ర విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టుకి నిరసనగా మౌన దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్రమ యాత్రను విచ్ఛిన్నం చేసి బండి సంజయ్ను అరెస్టు చేసి గృహ నిర్బంధం చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా సంక్రమ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మునుగోడులో బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే అక్కసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బండి సంజయ్ను అరెస్టు చేపించారని అన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటున్న తరుణంలో ఎలాగైనా ఆపాలని పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు చేపిస్తున్నారన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడని సర్వేలన్నీ తేల్చి చెప్పాయని అసెంబ్లీ సాక్షిగా అవినీతికి పాల్పడితే కన్న కూతురు కొడుకును సైతం విడిచిపెట్టబోమని కేసీఆర్ అన్నారు. మరి గత 2 నెలలుగా కల్వకుంట్ల కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై వాసలమరి గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం పాడి రైతుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం మరియు పాడి రైతుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిఎల్డిఏ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ద్వారా మేలుజాతి ఆడదూడలు జన్మించే విధంగా వీర్య నాళికలను విడదీసిన వీర్యాన్ని ఎదకు వచ్చిన పశువుకు సరియైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేసి మేలుజాతి ఆడదూడ జన్మించే విధంగా చర్యలు చేపడుతున్నామని త్వరలో రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. రైతులు వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. ఈ విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పశు గణాభివృద్ధి ద్వారా 675 రూపాయలు విలువ గల వీర్యాన్ని రైతులకు 250 రూపాయలకే సబ్సిడీతో అందిస్తామని మరియు మొదటిసారి కృత్రిమ గర్భధారణతో చుడి నిలవకపోయినా 2వసారి కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే వారికి మొదటిసారి 250 రూపాయలు తిరిగి ఇవ్వబడునని తెలిపారు. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జిల్లాలో ఈ మండలాన్ని పశు సంపదను అగ్రగామిగా నిలిచే విధంగా పశు గణాభివృద్ధి సంస్థ ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీపీ పుక్యా సుశీల రవీందర్ నాయక్, మదర్ డైరీ పాల సంఘం చైర్మన్ పలుకుల మల్లేష్, మండల వెటనరీ డాక్టర్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నాగర మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లా నాగర మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రభుత్వ ఆసుపత్రిలలో గర్భిణీలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సాధారణ కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలన్నారు. అందరూ గర్భిణీ స్త్రీలను గర్భము ధరించినట్లు నిర్ధారణ కాగానే వెంటనే కేసీఆర్ కిట్ పోర్టల్లో నమోదు చేసి ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను లబ్ధిదారులకు చేకూరేలా చూడాలని ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే గుర్తించి తగు చికిత్స అందించాలని, సాధారణ కాన్పు జరిగేలా దోహదపడే పలు వ్యాయామాలను వారికి నేర్పించాలన్నారు. లేదు మీకు వాటర్ సప్లై ఇవన్నీ మనం అడుగుదాం. అడిగిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇక్కడే డెలివరీ చేయాలి. ఓకే, మీకు డాక్టర్ గారు ఉన్నారు, యాక్టివ్ చేస్తా ఉంటున్నారు, మీరందరూ ఎక్స్పీరియన్స్ మీరున్నారు, తెలుసు నాకు తెలుసు, అందుకే మొన్న ఇబ్బంది ఉందని రాలేదు. సో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలమ్మ అందరు. సో బర్త్ ప్లానింగ్ వచ్చినాం, బర్త్ ప్లానింగ్ చేశారు చూపించండి. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం, పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాన మండలంలో గుడిబండ కాపుకల్లు అట్లూరు కాలనీ తోకరాయి గ్రామాలకు చెందిన 434 మంది నూతన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు నిరంతర ఉచిత కరెంటు ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం చేసుకుంటున్నామని తెలిపారు ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయని టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి అన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు అంతేకాకుండా ప్రతి గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని తెలిపారు పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం 1,116 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది కావొద్దనే ఆలోచనతోని జీవితాంతం కుటుంబం కోసం పిల్లల కోసం కాయకష్టం చేసి ఒక పూట తింటే రెండు పూటలు పస్తులుండి పిల్లల బతుకులు బాగుంటే మా భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోని కాయకష్టం చేసి పిల్లల అభివృద్ధి కోసం ఎదుగుదల కోసం ప్రయత్నం చేసి చదువు సంధ్యం నేర్పించి అప్పు సప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని చివరి దశలో అటు కన్న పిల్లలు దగ్గర లేక వాళ్ళ సంసారాలే వాళ్ళు చక్కపెట్టుకోలేనే పరిస్థితులలో వాళ్ళ ఇబ్బందులను చూసి అడగలేక పని చేసుకుందామంటే శరీరం సహకరించక చెప్పుకోవడానికి మరో మార్గం లేక మమ్మల్ని భగవంతుడే కాపాడాలని చెప్పేసి భారవేసిన సందర్భంలో ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఈరోజు వృద్ధుల పాలిట కేసీఆర్ ఒక పెద్ద కొడుకే నేనున్నా అని చెప్పేసి నెల నెల 2,000 రూపాయలు ఇస్తున్న ఘనత ఈ దేశం ప్రపంచం మొత్తంలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఉంది మన దగ్గర 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో 600కి మించి ఎక్కడ పెన్షన్ ఇవ్వట్లే బీజేపీ పరిపాలించే గుజరాత్ లాంటి రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్లో కూడా 600 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు వృద్ధులకి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం 2,016 రూపాయలు ఇస్తుంది అదే రకంగా ఇంతకుముందు 65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇచ్చేది ఈరోజు ప్రకృతి పరంగానో తినే తిండి వల్లనో చేసిన పని వల్లనో ఆరోగ్యం జడిపోయి 50-60 సంవత్సరాలకే మూలబడి మందులు వాడుతున్న పరిస్థితులలో 57 సంవత్సరాలు పూర్తి చేసుకొని 58 సంవత్సరాలకు అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు దాదాపుగా గుడిబండలో 170 మందిని దరఖాస్తు పెట్టుకుంటే అందులో 134 మందికి ఈరోజు వచ్చినాయి అందులో వితంతులు ఉన్నారు అదే రకంగా 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు ఇందులో కల్లుగీత కార్మికులు ఉన్నారు ఇందులోనే వికలాంగులు ఉన్నారు అనేక కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆదుకోవాలి నిస్సాయుల్ని నిర్భాగ్యుల్ని ఇది ఒక ప్రభుత్వం బాధ్యతే కాకుండా ఒక కుటుంబంలో పెద్దగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనతోని అనేక సంక్షేమ కార్యక్రమాలు చదువు చెప్పడానికి ఆర్థికంగా ఇబ్బంది తెలంగాణ ఆలోచిస్తున్నాం రేపు రానున్న తరాలు బాగుండాలనే ఆలోచనతోని అనేక రకమైన ప్రయత్నాలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మీ నిండు ఆశీర్వాదం అండదండలు ఎప్పుడు ఉండాలని మీరు ఇంకా రోజు రోజుకి వృద్ధాప్యం సమీపిస్తుంది కాబట్టి మీరు నిండా 100 ఏళ్ల ఆయుస్తోని ఆ భగవంతుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతోని పాపపిల్లలతోని వంశాభివృద్ధి చెంది మంచి ప్రశాంతమైన వాతావరణంలో మీరు సుఖజీవనాన్ని గడపాలని ఈ ప్రభుత్వం మీకు అండగా కుటుంబ సభ్యులుగా ఎప్పుడు అండగా ఉంటుంది ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఆశీర్వదించిన బిడ్డగా
ఏ అవసరం వచ్చినా తప్పకుండా మా వంతు మేము ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఎప్పుడూ కుటుంబంలో సభ్యుడిగా సేవను అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంది ఒక కుటుంబ సభ్యుడిగా అని చెప్పి చెప్పడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మీరందరూ భవిష్యత్తు మంచిగుండాలని ఆయురారోగ్యాలతోని మంచి ప్రశాంత జీవితాన్ని గడపాలని పిల్లల అభివృద్ధిని కాంక్షించి ఎన్నో త్యాగాలు చేసిన మీకు ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మీ అందరికి మంచి మేలు జరగాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వచ్చిన ఈ కార్డులను అన్నింటినీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ నెల నుంచే డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి మీ అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ప్రతిసారి ఈ కార్డు చూపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి లబ్ధిదారులకి ఈ కార్డుల పంపిణీని కూడా ఈరోజు అధికారికంగా మీ అందరినీ కలిసినట్టయితే ప్రత్యక్షంగా మీకు అందజేస్తే అదొక మాకు కూడా తృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆరోగ్యం బాగుండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనందరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి అన్ని రకాలుగా లబ్ధి పొందే పథకాలను పెట్టి మనకి ఇంటింటికి ఏదో ఒక రకంగా మన పెన్షన్ కానివ్వండి, విడో పెన్షన్స్ అలాంటివి కాకుండా రైతు బంధు, రైతు బీమా అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే మన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరందరూ కూడా దీన్ని గమనించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 57 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు, తండ్రి తల్లి సమానులంతా కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మన కుటుంబంలో కుటుంబ పెద్దగా మన కుటుంబానికి ఆసరాగా నిలబడటం మన బాధ్యత. మన కుటుంబంలో మన వ్యక్తులకు మనం ఆసరాగా నిలబడటం మన బాధ్యత. కానీ ఒక ప్రభుత్వమే కుటుంబంలాగా మనందరినీ పిల్లల్లాగా దగ్గర తీసుకొని మన అందరికీ లబ్ధి చేకూర్చడం అనేది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న నాయకుల వల్లే జరుగుతుంది అనేది కూడా ఇక్కడున్న లబ్ధి దారులతో పాటు ఈ గ్రామ ప్రజలు కూడా గమనించాలి. మనము, మన నాయకులు, మన ప్రభుత్వం మనకు ఎంత ఆదుకుంటుంది అనేది మీరు అందరూ కూడా గ్రహించి దానికి అనుసంధంగా ఉండాలనుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కోదాడు మండలమే కాదు, దానిలో ప్రత్యేకంగా గుడిబండ నుంచి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.